హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హై గైస్ ఈ రోజు మరొక స్పెషల్ వీడియోతో మీందుకు వచ్చాను సో ఈ రోజు వీడియోలో అప్ కమింగ్ ఎన్ఎఫ్టీ మింటింగ్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి సో దాంట్లో నేను త్రీ ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసి ఆ త్రీ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను సో ఆ ప్రాజెక్ట్స్ ఏంటి వాటి గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం దాంట్లో మేజర్ థింగ్ డిస్కస్ చేసాం ఎందుకు ఆ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను దాని టోటల్ సప్లై ఎంత ఉంటుంది ప్రైస్ ఎంత ఉండొచ్చు సో ఇవన్నీ డీటెయిల్స్ డిస్కస్ చేసాం సో ఖచ్చితంగా వీడియో ఎన్ వచ్చింది సో దీంట్లో టూ ప్రాజెక్ట్స్ వచ్చేసి వెరీ ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి సో ఈ స్టేజ్ లో మీరు వైట్ లిస్టింగ్ స్పాట్స్ కూడా అనమాట సో అంతక ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి కమెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో ఈ వీడియో లైక్ టైడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లైక్ సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేయండి సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్ సో గైస్ అంతకన్నా ముందు ఈరోజు నేను చూపించే త్రీ ప్రాజెక్ట్స్ అవి ఏమీ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు సో మీ ఓన్ రీసెర్చ్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి అండ్ ఈ ప్రాజెక్ట్స్ నేను కొలాబరేట్ కూడా అవ్వలేదు సో ఇది ఏది పెయిడ్ ప్రమోషన్ కూడా ఇంక్లూడింగ్ ఇన్క్లూడింగ్ లేదు ఇందులో సో లెట్స్ స్టార్ట్ త్రీ టాప్ ఎన్ఎఫ్టీస్ విచ్ హామ్ ప్లాన్ టు ఇన్వెస్ట్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వావ్ వావ్ అని వావ్ గ్యాలక్సీ అనమాట సో ఇది వచ్చేసి వరల్డ్ ఆఫ్ ఉమెన్ సో వావ్ గ్యాలక్సీ వాళ్ళది పబ్లిక్ సేల్ వచ్చేసి ఇన్ సెవెన్ అవర్స్ ఆల్ ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ లో స్టార్ట్ అవుతుంది సో వీళ్ళు నిన్ననే అనౌన్స్ చేశారు అండ్ ఈ రోజు సేల్ అనేది జరగబోతుంది మిడ్ నైట్ అరౌండ్ వన్ థర్టీ టైం కి జరుగుతుంది ఈ రోజు సో దీంట్లో ఫస్ట్ థింగ్ త్రీ థింగ్స్ నేను చెప్తాను ప్రతి ఎన్ఎఫ్టీ దాంట్లో సో ఫస్ట్ థింగ్ ఈ ప్రాజెక్ట్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్తాను సో ఈ ప్రాజెక్ట్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అంటే సో వావ్ గ్యాలక్సీ వచ్చేసి వీళ్ళ సెకండ్ ఎన్ఎఫ్టీ సో వీళ్ళకి ఆల్రెడీ వరల్డ్ ఆఫ్ ఉమెన్ అనే ఫస్ట్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ ఒకటి ఆల్రెడీ ఉంది సో ఆ ఎన్ఎఫ్టీ కలెక్షన్ చూడొచ్చు ఇది వరల్డ్ ఆఫ్ ఉమెన్ ప్రైమరీ ఎన్ఎఫ్టీ కలెక్షన్ దీని ఫ్లోర్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ చీరియం దగ్గర ఉంది విచ్ ఇస్ వెరీ హై సో ఇది బ్లూ టిక్ మార్క్ కూడా ఉంది సో దీని వాల్యూమ్ కూడా చాలా హై ఉంది అండ్ ఇన్ కేస్ వీళ్ళ ట్విట్టర్ లో కూడా సమ్ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని ఫాలో అవుతున్నారు సో వన్ రీజన్ ఏంటంటే వీళ్ళ ఎగ్జిస్టింగ్ ఎన్ఎఫ్టీ ఈవెంట్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అది ట్వెల్వ్ ఫ్లోర్ ప్రైజ్ లో జరుగుతుంది కాబట్టి ఇందులో మనకు ప్రాజెక్ట్ ఇస్ జెన్యున్ అనే ఒక ఐడియా ఉంది సో దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో ఫ్లోర్ ప్రైస్ కూడా డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయింది బికాస్ ఆఫ్ న్యూ మింట్ అండ్ ఇందులో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఎన్ని ఎన్ఎఫ్టీస్ ఉంటాయో చెప్తాను నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇందులో టోటల్ ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఎన్ఎఫ్టీస్ అనే మింటింగ్ ఈవెంట్ లో ఉంటాయి సో దీంట్లో టెన్ థౌసండ్ వచ్చేసి ఫస్ట్ ఎన్ఎఫ్టీ హోల్డర్స్ కి వెళ్తుంది సో ఫస్ట్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఈ ప్రైమరీ ఇవి టెన్ థౌసండ్ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి కదా వాళ్ళందరికీ ఒక్కొక్క ఈ వావ్ గ్యాలక్సీ ఎన్ఎఫ్టీ అనేది ఫ్రీగా వెళ్తుంది సో ఇది వచ్చేసి వావ్ ఎన్ఎఫ్టీ ఇప్పుడు వచ్చే కొత్త ఎన్ఎఫ్టీ వచ్చేసి వావ్ గ్యాలక్సీ సో దాంట్లో టెన్ థౌసండ్ వెళ్ళేసి వావ్ ఎన్ఎఫ్టీ హోల్డర్స్ వెళ్తుంది రిమైనింగ్ టెన్ థౌసండ్ వచ్చేసి పబ్లిక్ సేల్ లో వెళ్తుంది సో పబ్లిక్ సేల్ ఏంటంటే ఇది ఒక డచ్ ఆప్షన్ లో స్టార్ట్ అయిపోతుంది సో పబ్లిక్ సేల్ లో పార్టిసిపేట్ చేయడం నేను రికమెండ్ చేయను ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ సో ఎందుకంటే ఈ డచ్ ఆప్షన్ లో ఏం జరుగుతుందంటే స్టార్టింగ్ లో ఎన్ఎఫ్టీ మెంటింగ్ ప్రైస్ త్రీ ఈథిరియం పెట్టారు అది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ పాయింట్ త్రీ ఈథిఎం కి తగ్గుతుందనమాట సో మీరు ఇన్ కేస్ స్టార్టింగ్ లో బై చేస్తే త్రీ తీరం కి బై చేయాలి దాని తర్వాత ఎవరు బై చేయకుండా ప్రైజ్ అనేది తగ్గుతుంది గ్రాడ్యువల్ గా సో దాట్ ఇస్ అ రిస్క్ సో నేనైతే పబ్లిక్ స్టే లో పార్టిసిపేట్ చేయదలుచుకోవట్లేదు ఇన్ కేసు ప్రైజ్ తగ్గుతూ వచ్చి పాయింట్ త్రీ తీరం టచ్ అవుతే అప్పుడు నేను ట్రై చేస్తాను బట్ మీరు ఇదైతే డెఫినెట్లీ రిస్క్ దీన్ని మీరు ట్రై చేయొద్దు సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ దాంట్లో అనదర్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ వచ్చేసి అలో లిస్ట్ కాంటెస్ట్ లో ఉన్నాయన్నమాట సో అలో లిస్ట్ అంటే జస్ట్ మనకు వైట్ లిస్ట్ అంటారు కదా దాన్నే ఫ్యాన్సీ నేమ్ అనదర్ ఫ్యాన్సీ నేమ్ అంతకు మించి ఏం డిఫరెన్స్ లేదు సో అలో లిస్ట్ లో టోటల్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి సో ఇన్ కేస్ మీరు ఇందులో వైట్ లిస్ట్ అవుతే మీరు ఈ పర్టికులర్ ఎన్ఎఫ్ పాయింట్ త్రీ పర్సెంట్ త్రీ ఇథిరీఎం కి మింట్ అనే చేయొచ్చు సో పాయింట్ త్రీ ఇథిరియమ్ తో మింట్ చేసే ఐ థింక్ ఇట్స్ ఏ డీసెంట్ అమౌంట్ మేబీ అది ఈజీగా టూ ఎక్స్ త్రీ ఎక్స్ అవ్వచ్చు అన్ లిస్టింగ్ సో అలో లిస్ట్ లో పార్టిసిపేట్ చేయడం ఎలా చెప్తాను ఇప్పుడు సో ఇది వచ్చేసి సడన్ కాంటెస్ట్ సో ఈ కాంటెస్ట్ లింక్ అనేది నేను డిస్క్ లో మెన్షన్ చేశాను ఇదేం రెఫరల్ లింక్ కాదు నథింగ్ జస్ట్ ఏ ప్రాజెక్ట్ లింక్ ఇందులో మీరు వచ్చేసి మీ వ్యాలెడ్ ని కనెక్ట్ చేయాలి సో త్రీ పాయింట్ త్రీ త్రీ మీ వ్యాలెడ్ బ్యాలెన్స్ లో ఉండాలి అండ్ మీరు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ని ఫాలో అవ్వాలి వాలెడ్ కనెక్ట్ చేసి క్లిక్ టు రిజిస్టర్ అని కొట్టగానే మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయిపోతుంది సో ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది ఇన్ కేస్ మీరు ర్యాండమ్ గా లాటరీ తీస్తారు ఇన్ కేస్ మీ వ్యాలెట్ సెలెక్ట్ అవుతే మీరు డైరెక్ట్ గా పాయింట్ త్రీ త్రీఎం కి ఈ ఎన్ఎఫ్టీ మింట్ చేయొచ్చు అండ్ దాట్ టు ఇన్ లిస్ట్ క్యాంపెయిన్ సో ఇది ఈ పర్టికులర్ ఫస్ట్ ప్రాజెక్ట్ నేను ఏదైతే ట్రై చేస్తున్నాను సో దీనిలో డెఫినెట్లీ నేను ఎన్ఎఫ్టీ హోల్డ్ చేయట్లేదు ఇందులో రాదు పబ్లిక్ సేల్ అయితే నేను ట్రై చేయను ఎందుకంటే డచ్ ఆప్షన్ విల్ ఆల్వేస్ మేక్ యూ లూజ్ మనీ ఎందుకంటే దీనిలో టెన్ థౌసండ్ మెంబర్స్ కి ఎన్ఎఫ్టీ ఫ్రీగా వస్తుంది సో అది మైండ్ లో గుర్తుపెట్టుకోండి దాట్ ఈస్ వెరీ రిస్క అండ్ అలో లిస్ట్ లో వస్తే నేను డెఫినెట్లీ ఇందులో పార్టిసిపేట్ చేస్తాను సో అలో లిస్ట్ లో ఓన్లీ పాయింట్ త్రీ పర్సెంట్ పాయింట్ త్రీ త్రీ ఫిక్స్ ప్రైస్ ఉంది నో డచ్ ఆప్షన్ సో అలో లిస్ట్ లో నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను ఇన్ కేసు ఇందులో నేను సెలెక్ట్ అవుతే ఇందులో పార్టిసిపేట్ చేశాను లేకుంటే నేను పార్టిసిపేట్ చేయను సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వా గెలక్సీ దెన్ సెకండ్ ప్రాజెక్ట్ నేను ఏదైతే చూస్తున్నా ఇన్వెస్ట్ చేయడానికి అది వచ్చేసి ఇమాజినరీ వన్స్ సో ఇమాజినరీ వన్స్ ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్న చెప్తాను ఫస్ట్ వచ్చేసి వీళ్ళ ఎన్ఎఫ్టీ కలెక్షన్ చూడొచ్చు వెరీ ఇంట్రెస్టింగ్ కలెక్షన్ సో ఇది వచ్చేసి మోస్ట్లీ నాకు తెలిసి ఆ ఇన్విజిబుల్ ఫ్రెండ్స్ ని ఇన్స్పైర్ చేసి క్రియేట్ చేసిన ఎన్ఎఫ్టీ కలెక్షన్ లాగా అనిపిస్తుంది బట్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ సో సమ్ కైండ్ ఆఫ్ బబుల్స్ అండ్ ఇమాజినరీ క్యారెక్టర్స్ తో ఈ పర్టికులర్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ అనేది ఉంది సో అందుకు నేను ఇందులో ట్రై చేస్తున్నా బట్ ఇంకా ఇది చాలా అంటే చాలా ఎయిర్లీ స్టైల్లో ఉంది మీరు కావాలంటే వీళ్ళ డిస్కార్డ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు లింక్ అనేది ప్రైవేట్ ఉంది వన్స్ ఇన్ ఏ వైల్ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ టూ వీక్స్లీ వన్స్ వీళ్ళు వాళ్ళ ట్విట్టర్ లో డిస్కార్డ్ టెంపరీ లింక్ పోస్ట్ చేస్తున్నారు అది యూజ్ చేసి మీరు వాళ్ళు డిస్కార్డ్ లో జాయిన్ అయ్యి వాళ్ళు దాంట్లో మల్టిపుల్ వైట్ లిస్ట్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి సో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఇందులో మీరు ఫ్రీ వైట్లీ స్పాట్స్ అనేది ఎండ్ చేయొచ్చు సో ఇది చాలా ఎర్లీ లో ఉంది చాలా ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు బట్ నాకు ఇంకా ఇంకా వీళ్ళ ప్రాయోక్ట్ ఈ బ్లూ టిక్ మార్క్ అనేది రాలేదు దాట్ ఈస్ వన్ నెగిటివ్ థింగ్ బట్ డెఫినెట్లీ ఇందులో ట్రై చేయొచ్చు ఇన్ కేస్ ఈ ఎన్ఎఫ్టి మెయింటింగ్ ప్రైస్ పాయింట్ జీరో ఎయిటీ త్రీ ఉంటే ఇట్ విల్ బి పక్క గుడ్ ప్రాఫిట్ నాకు తెలిసి దీని ఎన్ఎఫ్టీ మింటింగ్ ప్రైస్ వచ్చేసి మేబీ పాయింట్ టూ ఫైవ్ త్రీ ఉండొచ్చు జస్ట్ లైక్ ఇమాజినరీ వన్స్ బట్ పాయింట్ టూ ఫైవ్ త్రీ లిటిల్ రిస్కీ కాల్ బట్ డెఫినెట్లీ వీ కెన్ ట్రై కొంచెం కలెక్షన్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంది అందుకే ట్రై చేస్తున్నాను దీని మింటింగ్ డేట్ ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు మింటింగ్ ప్రైజ్ అనౌన్స్ అవ్వలేదు కరెంట్లీ వైట్ లిస్టింగ్స్ అనేవి జరుగుతున్నాయి సో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసి వైట్ లిస్టింగ్ ఎర్న్ చేసుకోవచ్చు వన్స్ వాళ్ళు డేట్ అండ్ ప్రైజ్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంట్రెస్టెడ్ ఉంది దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు దెన్ అనదర్ థింగ్ ఏంటంటే దీనిలో మొత్తం వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఎన్ఎఫ్టీ కలెక్షన్స్ ఉంటాయి సో అది ఈ సెకండ్ ప్రాజెక్ట్ సో నేను ఇందులో పార్టిసిపేట్ చేస్తాను ఇన్ కేస్ దీని ప్రైస్ మోర్ దాన్ పాయింట్ టు ఫైవ్ థీరియం ఉంటే ఐ విల్ నాట్ డెఫినెట్లీ ట్రై ఇంటు దిస్ బట్ డెఫినెట్లీ బిలో పాయింట్ టూ ఫైవ్ థీరియం ఉన్న పాయింట్ జీరో ఎయిట్ థిరియం ఉంటే డెఫినెట్లీ బ్లైండ్ గా నేను ఇందులో పార్టిసిపేట్ చేస్తాను బట్ నాకు తెలిసి పాయింట్ టు ఫైవ్ థీరియం దీని మింటింగ్ ప్రైస్ ఉండొచ్చు సో దాంట్లో నేను కూడా వైట్ లిస్టింగ్ ట్రై చేస్తున్నాను వాళ్ళ కమ్యూనిటీ మన కమ్యూనిటీ కొన్ని వైట్ లిస్టింగ్ స్లాట్ తీసుకురావాలని చూస్తున్నాను బట్ ఈ ప్రాజెక్ట్ టీమ్ వల్ల నా మెయిల్స్ కి మెసేజ్ కి ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు సో వన్స్ ఇన్ కేస్ నేను కొలాబరేట్ అయితే ఖచ్చితంగా మన కమ్యూనిటీకి కొన్ని వైట్ లిస్టింగ్ స్పాట్స్ అనేవి తీసుకొస్తాను సో ఇది సెకండ్ ప్రాజెక్ట్ అండ్ థర్డ్ అండ్ మై ఫేవరెట్ ప్రాజెక్ట్ నేను ఏదైతే పార్టిసిపేట్ చేస్తున్నా అది వచ్చేసి స్నీకర్ హెడ్ సో ఇది వచ్చేసి కంప్లీట్లీ న్యూ కైండ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ అనేది తీసుకొస్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు ఈ హెడ్స్ చూసుకున్నట్లయితే మన స్నీకర్స్ ఉంటాయి కదా షూస్ సో షూస్ థీమ్డ్ ఫేసెస్ వీళ్ళు క్రియేట్ చేశారు సో ఇక్కడ ఒక ఫుల్ హెచ్డి ఇమేజ్ అనేది మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు చూడొచ్చు సో సేమ్ లైక్ షూ ఎలా ఉంటుందో అదే విధంగా ఈ పర్టికులర్ ఫేసెస్ అనేవి ఉంటాయి సో ఇది స్నీకర్ హెడ్ సో వీళ్ళ దాంట్లో నేను ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాను అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళ ఆర్ట్ వర్క్ ఇస్ వెరీ యూనిక్ సో నేను దానికోసం పార్టిసిపేట్ చేస్తున్నాను అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వీళ్ళ ట్విట్టర్ ఆల్రెడీ బ్లూటిక్ మార్క్ వచ్చేసింది వీళ్ళ క్రియేటర్ ట్విట్టర్ ఐడి కూడా ఆల్రెడీ టిక్ మార్క్ ఉంది సో విచ్ ఈస్ బెటర్ దాన్ ఇమాజినరీ వన్ సో అండ్ ఆర్ట్ వర్క్ కూడా మంచి ఉంది సో ఇన్ కేస్ ఇది ఉంటే వీళ్ళు డెఫినెట్లీ ఓపెన్ సీలో కూడా వీళ్ళు బ్లూ టిక్ మార్క్ ఈజీగా తెచ్చుకోవచ్చు అండ్ ఈజీగా డీసెంట్ ప్రాఫిట్ అనేది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఇవ్వచ్చు సో ఇన్ కేస్ దీని మింటింగ్ ప్రైస్ పాయింట్ జీరో అయితే డెఫినెట్లీ పార్టిసిపేట్ చేశాను విత్ మల్టిపుల్ అకౌంట్స్ ఇన్ కేస్ పాయింట్ టూ ఫైవ్ తీరం అయితే అట్లీస్ట్ వన్ ఆర్ టూ అకౌంట్స్ తో నేను ఇందులో బై చేశాను సో ఇది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ సో దీంట్లో ఇది ఇంకా చాలా ఎర్లీ స్టేజ్ లో ఉంది వాళ్ళ డిస్కార్డ్ లేదు వెబ్సైట్ లేదు ఏమీ లేదు ఓన్లీ ట్విట్టర్ ఉంది వాళ్ళ సారీ వాళ్ళ డిస్కార్డ్ ప్రైవేట్ లో జరుగుతుంది సో వన్స్ ఇన్ వాళ్ళు వాళ్ళు ఇక్కడ పోస్ట్ చేశారా డిస్కార్డ్ లో సో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ రెగ్యులర్లీ ఇందులో వైట్ లిస్టింగ్ కాంటెస్ట్ జరుగుతున్నాయి సో మీరు అందులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు జస్ట్ నో టెన్ మినిట్స్ బ్యాక్ ఒక వైట్ లిస్ట్ కాంటెస్ట్ అనేది పోస్ట్ చేశారు సో ఇక్కడ ఫైవ్ వైట్ లిస్ట్ స్పాట్స్ ఇస్తున్నారు జస్ట్ మీరు ఫాలో లైక్ రీట్వీట్ అండ్ ట్యాక్ రీఫండ్ చేస్తే ఇందులో మీకు వైట్ లిస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేసు మీరు విన్ అవుతే వన్ ఆఫ్ ద వైట్ లిస్ట్ స్పాట్ మీకు అనేది ఇస్తారనమాట సో ఖచ్చితంగా ఇందులో వైట్ లిస్టింగ్ కి ట్రై చేయండి ఇన్ కేసు మీరు వైట్ లిస్ట్ అయితే డెఫినెట్లీ ఇందులో పార్టిసిపేట్ చేయండి ప్రైజ్ ని మైండ్ లో పెట్టుకొని పార్టిసిపేట్ చేయండి బ్లైండ్ గా పార్టిసిపేట్ చేయొద్దు సో అది కేసీరీ వీడియో ఆల్ అబౌట్ మై త్రీ నెక్స్ట్ ఎన్ఎఫ్టీ ఇన్వెస్ట్మెంట్ సో నేను ఇందులో త్రీ ప్రోడక్ట్స్ లో ట్రై చేశాను సో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు రీసెర్చ్ చేయండి నేను ఎందుకు చెప్పానో చూడండి సో అప్పుడు మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో అది కేసీ ఈ వీడియో ఆల్ అబౌట్ మై త్రీ ఎన్ఎఫ్టీ ఇన్వెస్ట్మెంట్ సో ఈ వీడియో మీకు కొంచెం నచ్చినట్లయినా ఛానల్ కొద్దిగా వీడియో నచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి ఇంకా మన ఆఫ్ క్లారిఫైస్ ఖచ్చితంగా కమిషన్ మెన్షన్ చేయండి సో దాల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్